సినిమా కథ చెప్పినప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యామో. పాండమిక్లో హోల్డ్ చేసి అజయ్ భూపతి గారు ఈ సినిమా షూటింగ్ అయ్యాక చేస్తున్నప్పుడు మరింత ఎక్సైట్ అయ్యి, ట్రైలర్ చూశాక ఇంకా ఎక్సైట్ అయ్యి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రైలర్ ఏదో ఉందట, సెకండ్ వేవ్ అని చెప్పి సిద్ధార్థ్ గారు చెప్తున్నారు, ఇంకా ఎక్సైట్ అవుతాం. చెప్పొచ్చేది ఏంటంటే అండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏజ్లో తెగ చూసేస్తున్నాడు, ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు వద్దన్నా వినిపిస్తుంది, చాలా చూస్తున్నాం, చాలా చాలా చూశాడు ఆడియన్స్, చాలా తెలివైనడు. అలాంటి అతనికి ట్రైలర్ చూపించాక ఇవాళ నేను చెప్తున్నాను 100% కాన్ఫిడెన్స్తో, ఈ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ రేపు థియేటర్లో మెయింటైన్ అవుతుంది, డెఫినెట్గా ఎగ్జైట్ అవుతాడు ఆడియన్ను, దాన్ని మించి ఉంటుంది సినిమా 100% మహాసముద్రం. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి శర్వానంద్ గారికి చెప్పాలి, అనిల్ శంకర్ గారికి, వాళ్ళిద్దరికీ. ఇవాళ వాళ్ళు చేయకపోతే ఈ క్యారెక్టర్ లేదు, ఇంత ఈ సినిమా లేదు. శర్వానంద్ గారు అలాగే సిద్ధార్థ్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంది, థియేటర్లో చూడాలి, అంత గొప్పగా వచ్చింది. వాళ్ళిద్దరూ అంత ఫ్రెండ్షిప్గా చేసిన కెమిస్ట్రీ. శర్వానంద్ గారి సంగతి నాకు తెలుసు గమ్యం నుంచి, ఆయన రియల్గానే సముద్రంలో గంభీరంగా ఉంటాడు, షార్ట్లో ఎనర్జీ ఉంటుంది కానీ మిగతా అప్పుడు కాళ్ళ మీద కాలేసుకొని ఇప్పుడు ఎలా కూర్చున్నారు, అంత కూల్గా ఏమీ, అసలు నేను ఇలాగే ఉంటాను, నాది ఇంతే ఇలాగే ఆయన స్టైలు. బట్ సిద్ధార్థ్ గారితో తక్కువ సీన్స్ చేసిన బాబోయ్ మీకు నమస్కారం అండి, మీ ఎనర్జీ చూశాను. నాకు డౌట్ ఉండేది ఇతను వింటారా, ఇతనితో సీన్లు ఎలా తీస్తారు, ఈయన గురించి చాలా విన్నాను ముందు, బట్ అది ఏమి కాదు. అంతలాగా అజయ్ భూపతి గారికి ఇద్దరు హీరోలు కలిసి అంత అద్భుతంగా చేసుకొచ్చారు ఈ పిక్చరు. అజయ్ భూపతి గారితో ఎవరు చేసినా అతనికి ఫ్యాన్ అయిపోతాం, ఎందుకంటే ఒక తీయటి మూర్ఖత్వం అయింది, ఆయన ఒక మూర్ఖత్వం ఉంటుంది కానీ చాలా స్వీట్గా నవ్వుతూ ఆ మూర్ఖత్వం లవ్ చేస్తాం మనం. ఒక దర్శకుడికి ఆ మూర్ఖత్వం ఉండాలి, ఆ కన్విక్షన్ ఉండాలి. ఈ సినిమా మహాసముద్రం ఆదితీరావు గారిది, అను ఇమాన్యుయల్ గారిది, ముఖ్యంగా లెజెండరీ యాక్టర్ జగపతి బాబు గారిది. ప్రతి క్యారెక్టర్ ఈ పిక్చర్లో, కొన్ని పిక్చర్స్ మేము వెళ్తాం చేసి వచ్చేస్తాం కానీ ఒక్కొక్క సినిమాకి వెళ్ళేసరికి ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తుంటే ఇదిరా మజా అంటే అయ్యమ్మా, అంటే నీకో స్పేస్ ఇవ్వడం, హీరోలతో పాటు నువ్వు నటించే సమయంలో నీకో స్పేస్ ఇవ్వడం అది చాలా అరుదుగా దొరుకుతుంది. కొద్ది కొద్ది క్యారెక్టర్స్ అక్కడక్కడక్కడ ట్రావెల్లో దొరుకుతుంది. ఈ క్యారెక్టరు అజయ్ భూపతి గారు నాకు చెప్పేటప్పుడు ఆయన ఆఫీస్లో అలా నడిచి నడిచి డైలాగ్ ఎలా చెప్పాలి ఏం చెప్పి ఆయన ఫోన్ చేసి, రమేష్ గారు చేయగలరా సార్, పర్లేదా సార్, చూసారా మూర్ఖత్వం ఎంత స్వీట్గా ఉంటుందో ఆయనతో, చేయగలరా సార్, చెప్పండి సార్, కంఫర్ట్ కాకపోతే వదిలేండి సార్, చేస్తారా సార్, సార్ చేయగలరా సార్, ఇలా ఉంటుంది అతనితో. ఇదేంటి ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు ఇతను, ఛాలెంజ్ చేస్తడమే ప్రతిరోజు ఒక యాక్టర్కి, వెర్బల్గానో ఫిజికల్గానో ఏదో ఒక ఛాలెంజ్ వస్తుంది స్పాట్లో. బట్ ఈ సినిమా ప్రతి సీను అంత ఛాలెంజింగ్గా ఛాలెంజ్ చేసేవాడు ఆయన. అది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, డ్రామటైజ్డ్గా ఉండకూడదు, కానీ ఇంటెన్స్గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్గా పనిచేసాం. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఇవాళ ఎంత పేరు వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారికి, లిరిక్ రైటర్ చైతన్య గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా ఆడియన్స్ ఏదనుకుంటున్నారో అది హోల్డ్ అవుతుంది, పిక్చరు అద్భుతంగా ఉంటుంది. రాజ్ తోట గారికి ముఖ్యంగా, తెలుగు కెమెరామెన్స్ చాలా ఎక్స్టింట్ అయిపోతున్న ఒక పరిస్థితుల్లో మళ్ళీ ఒక చైతన్యం ఇచ్చి రాజ్ గారికి ఫ్యాంటాస్టిక్ సార్, యువర్ విజువల్స్ గర్వకారణంగా మీరు ఇచ్చేశారు, బాయ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరి పేరు పేరున అనిల్ శంకర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సార్, నమస్తే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.